గత 2 రోజులుగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో నిర్వహించిన 7వ అంతర్జిల్లా జూనియర్ బాలుర సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ 2021 క్రీడా పోటీలు ముగిశాయి. 2 రోజుల పాటు కొనసాగిన ఈ పోటీల్లో తెలంగాణలో వివిధ జిల్లాలకు చెందిన 450 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో మొదటి బహుమతి నిజామాబాద్, ద్వితీయ బహుమతి హనుమకొండ, తృతీయ బహుమతి సిద్దిపేట క్రీడాకారులు గెలుపొందారు. ఈ పోటీల్లో ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ శశిధర్ రెడ్డి, ప్రమోద్ రెడ్డి, మారం జగదీశ్వర్ ముఖ్య అతిథులుగా హాజరై గెలుపొందిన విజేతలకు ట్రోఫీ, షీల్డ్, మెడల్ అందించారు. గెలుపొందిన క్రీడాకారులను జాతీయ స్థాయికి ఎంపిక అన్నారని బాల్ అసోసియేషన్ సెక్రటరీ శోభన్ బాబు తెలిపారు. కానీ చుట్టుపక్కల జిల్లాల్లో కానీ ఏదైనా కూడా మనం గేమ్స్ చూస్తే క్రికెట్ కానీ, ఫుట్బాల్, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, ఈ గేమ్స్ అని చూస్తూ ఉన్నాం. కానీ షార్ట్బాల్ గేమ్ ఇక్కడ పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ ఇక్కడ ఆర్గనైజ్ చేసి 2 డేస్ నియర్లీ 20 డిస్ట్రిక్ట్స్ నుంచి చాలామంది పార్టిసిపెంట్స్ పాల్పంచుకున్నారు, వాళ్ళ యొక్క ప్రతిభను కనబరిచారు. అలాగే ముందు ముందు కూడా ఈ పార్టిసిపెంట్స్ హైయర్ స్టేజెస్కి మంచి ఇంకా ఇట్లాంటి టోర్నమెంట్స్ అన్నిటి కూడా అటెండ్ అయ్యి ఒక మన తెలంగాణకు, మన స్టేట్కి, నేషనల్ లెవెల్కి వెళ్ళి మంచి పేరు తీసుకురావాలని చెప్పి నా తరఫున మీ అందరూ కూడా పిల్లవారు కూడా ఆ ఓటమి గెలుపు ఒక ఫస్ట్ మెట్టుగా భావించి మళ్ళీ గెలిచేటట్టుగా కృషి చేయాలని మీ అందరి క్రీడాకారులను